ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కర్కాటక రాశి వారికి ఆర్థికంగా బాగుంది, రాజకీయపరమైన విషయాల్లో పోటాపోటీగా ఉంది. అయినప్పటికీ కూడాను భగవంతుడి అనుగ్రహం మాత్రం మీ వైపే ఉంది. మీరేమి ఆందోళనపడాల్సిన అవసరం లేదు. ఎన్నికవుతారు, మంత్రి పదవి కూడా లభిస్తుంది. ప్రతి కోణంలో కూడాను మీరు ఏమీ ఆలోచన చేయకూడదు, తీసుకునే నిర్ణయాల వల్ల నష్టపోవడం జరుగుతుంది. వివాహాది శుభకార్యాలు మొదలైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మీరు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రామాణికాలను అనుసరించి కొన్ని కార్యక్రమాల ప్రకారం మీరు కొన్ని సంబంధాలు సెలెక్ట్ చేస్తారు. అవి ఇంట్లో వాళ్ళకి నచ్చవు. మనిషి పొట్టిగా ఉన్నాడని, లేకపోతే ఎక్కువగా పొడుగ్గా ఉన్నాడని, అమెరికాలో ఉద్యోగం చేయట్లేదని, కనీసం గల్ఫ్లో కూడా ఉద్యోగం చేయట్లేదని, విదేశీ సంబంధాలు కావాలని, ఇక్కడ సంబంధాలు అక్కర్లేదని ఈ రకంగా పట్టుబడతారు. అదే కోణంలో తల్లిదండ్రులు లేకుండా ఉండాలి, అక్కచెల్లెళ్ళు లేకుండా ఉండాలి, అన్నదమ్ములు లేకుండా ఉండాలి, ఒక్కడే కొడుకై ఉండాలి, పెళ్ళైన తర్వాత వేరు కాపులో వెనువెంటనే పెట్టాలి, ఇలాంటి కోరికలు మీ వాళ్ళకు ఉంటాయి కొత్తమంది విషయంలో. అయితే ఈ రకమైనటువంటి గొంతమ్మ కోరికలు ఉన్న పరిస్థితిలో జోక్యం చేసుకొని ఎవరు కూడాను సంబంధాలు నిర్ణయించలేరు. కనుక ఎవరిష్టానికి వాళ్ళకి వదిలేయడం మంచిదని చెప్పని మీరు భావిస్తారు. తెచ్చిన ప్రతి సంబంధానికి మొక్క పెడుతుంటే ఎన్ని సంబంధాలు తేగలుగుతాం. పునర్వాహ సంబంధాల విషయాల్లో నామమాత్రపు ప్రయత్నాలకి అద్భుతమైన సంబంధం కుదరటం, మరొక జీవితం చిగురించడం మీ మనస్సంతోషానికి కారణం అవుతుంది. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని మీరు ఏదో ఒక విధంగా సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు. బయట వాళ్ళు ఎన్ని విధాలుగా మాట్లాడినా మన ప్రతిష్టమును కాపాడుకోవాలని మీరు కష్టపడతారు. మెడికల్ సీటు కోసం, పీజీ సీటు కోసం, డాక్టరేట్ కోసం, అదే కోణంలో ఐఐటి, సాంకేతిక విద్య, చార్టర్ అకౌంటెన్సీ, జ్యుడిషియల్ ఆఫీసర్లు, ఇలాంటి వాటికి మీరు ఎంతగానో శ్రమిస్తారు, అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. విదేశాల్లో ఉన్నవాళ్ళు ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బంది ఏర్పడుతుంది. ఆ ఇబ్బందుల్ని మీరు దాటుకోగలుగుతారు. అద్భుతమైన ఉద్యోగం చేస్తున్నావు అనేటువంటి సంతోషం కలిగిన వాళ్ళకి సంస్థ బోధపడటం, మీరందరూ బయటపడటం, జీతాలు కూడా రాకపోవటం కొంతమంది విషయంలో సంప్రాప్తి ఇచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రతిరోజు ప్రతిరీత్య కూడా సర్వరక్ష చూర్ణంలో సర్వదోష నివారణ చూర్ణాన్ని కలిపి ఉదయం సాయంత్రం స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా మీ చుట్టుపక్కల పరిసరాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించుకొని, ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారో ఆలోచన చేసుకొని దాని ప్రకారం నిర్ణయాలు తీసుకోండి. మొండి వైఖరితోటి ఏకపక్ష నిర్ణయాలు దయచేసి తీసుకోవద్దు. ఈ వారం మీకు 2-3 విషయాల్లో బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. మీ మానసిక సంతోషానికి అవధులు ఉండవు.